జనవరి పదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు కన్యా రాశిని కనుక పరిశీలన చేసినట్లయితే ఈ రాశి గ్రహ బలం కనుక చూసినట్లయితే ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మీరు విజయాన్ని చేకూర్చుకుంటారు ధనలాభాన్ని చేకూర్చుకుంటారు మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది మీ మేట మీ మాట వేద వాక్కుల ప్రతి ఒక్కరూ కూడాను పాటించవలసిందే మీరు సూచించినటువంటి అభిప్రాయాలు అందరికీ కూడాను రాస మార్గాన్ని ఏర్పరచడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది వివాహాది శుభకార్య విషయాలలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సరికొత్త పోకడలకు నాంది పలుకుతుంది పొదుపుతో భవిష్యత్తును ఆలోచన చేస్తూ జీవన్ మార్గానికి మంచి మార్గం అందరికీ కలగాలనేటువంటి ఉద్దేశ సంకల్పంతో మీరు చేసే ప్రణాళికాబద్ధమైనటువంటి మార్పులు చేర్పులు ఇతరులకు కొంత నిరాశను కలిగించినప్పటికీ మీకు మాత్రం దిగ్విజయ ప్రాప్తిని సిద్ధింపజేయటానికి ఆస్కారం ఉంది ఆ జగన్మాత అనుగ్రహ విక్షణాల వల్ల అనారోగ్య సమస్య నుంచి వెను వెంటనే మీరు బయటపడి చక్కటి యోగవంతమైన ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంది మీరు పట్టినదల్లా బంగారం కావటానికి ఈ రాశివారు అనుక్షణం కూడాను మహాలక్ష్మీదేవిని స్మరించటం సర్వే సర్వత్ర శుభదాయకం శ్రీరామ రామ రామే తీ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పేసి ధ్యానం చేయాలి వీరు ఎరుపు తెలుపు ఆకుబచ్చ రంగులు వాడవచ్చు గురు శుక్ర సోమవారాలు అత్యధిక లాభాన్ని కలిగింపచేస్తాయి